ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో లవ్లో పడింది. ఆ తప్పుని తర్వాత తెలుసుకుంది. అదేంటో తెలియజేయడమే మా యొక్క ఇద్దరు అబ్బాయిలతో షార్ట్ ఫిల్మ్ అనమాట. ఫొటోస్ ఫిల్మ్ అండ్ సాయిరామ్ సినిటెక్ ఇన్ తెలుగు నిర్మిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చరికి ఇప్పుడు మన ఫోటో హౌస్ ఫిలిం యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మీ ఆ షార్ట్ ఫిల్మ్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి షార్ట్ ఫిల్మ్ ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఐకార్డ్స్లో వస్తుంది, దాన్ని క్లిక్ చేసి కూడా మీరు ఆ షార్ట్ ఫిల్మ్లోకి వెళ్ళి వెళ్ళచ్చు అనమాట. సో ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ అవర్ షార్ట్ ఫిలిం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. గైస్ అందరికీ సినిటెక్ న్యూస్ 26కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చరికి జూన్ 8 అనమాట. ఇంకా టైం వచ్చరికి 5 PM అయితే అవుతుంది. ఇప్పటివరకు నా సినిటెక్ న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ సినీ న్యూస్ చూద్దాం, మాత్రం టెక్ న్యూస్ అయితే వెళ్ళిపోదాం. సో సినీ న్యూస్లో ఫస్ట్ వచ్చరికి ఎందుకంటే ప్రేమ అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యి మనకి 9 years అవుతుంది అనమాట. దీన్ని సెలబ్రేట్ చేస్తూ పోషణంలో తెలియజేశారు. సో ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చరికి నీ జతగా మూవీ నుండి, ఈ మూవీ నుండి అయితే ఒక లిరికల్ సాంగ్ అయితే ఆయత మ్యూజిక్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు చూడకపోతే వెంటనే చూసేయండి అండ్ ఎంజాయ్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చరికి ద్వారకా క్రియేషన్స్ నుండి సో అఖండ మూవీ సంబంధించిన కొత్త పోస్టర్ అయితే రివీల్ చేయబోతున్నారు అనమాట. రేపు 4:36 PM అయితే రివీల్ చేయబోతున్నారు. ఎల్లుండి అయితే మనకి నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు సెలబ్రేట్ చేస్తూ వీళ్ళు పోస్టాపంలో తెలియజేయబోతున్నారు అనమాట. రేపు స్టే ట్యూన్. సో ఇంకా వచ్చరికి పాగల్ మూవీ నుండి అయితే ఒక సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసింది కదా. సో వచ్చరికి 1 million views సంపాదించినట్టు వీళ్ళు ఒక పోస్టాపంలో తెలియజేశారు. సో ఇంకా వచ్చరికి లోకి వెబ్ సిరీస్ నుండి, వెబ్ సిరీస్ వచ్చరికి రేపైతే స్ట్రీమింగ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే కదా. సో ఫస్ట్ వచ్చరికి ఓన్లీ ఇంగ్లీష్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఏదైతే అదర్ ఆడియోస్ ఉన్నాయో, ఐ మీన్ అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయో, ఏదైతే హిందీ, తెలుగు అండ్ మలయాళం, తమిళ్ ఈ లాంగ్వేజ్లు ఉన్నాయి. సో ఈ లాంగ్వేజ్లో వచ్చరికి స్ట్రీమింగ్ చేయబోతున్నారంట. అండ్ అలాగే ఎవ్రీ వెన్స్డే వచ్చరికి ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తారంట. చూద్దాం ఎలా ఉంటుందో. సో గైస్ ఇదైతే ఇప్పటివరకు నా సినీ న్యూస్, టెక్ న్యూస్ వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో టెక్ న్యూస్లో ఫస్ట్ వచ్చేసరికి జియోని కంపెనీ నుండి, ఈ కంపెనీ నుండి మనకి ఎప్పుడు జీ బడ్డీ లైనప్లో స్మార్ట్ వాచ్ వీళ్ళు వచ్చరికి లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఇంకో వాచ్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు లైవ్ ఇమేజ్ అయితే మనకు బయటకు వచ్చాయన్నమాట. ఇది చూస్తుంటే ప్రతి వాచ్లా కనపడుతుంది. చూద్దాం ఏ స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తారనేది. సో ఇంకా నెక్స్ట్ వచ్చరికి శాంసంగ్ నుండి, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 Lite ఇది వచ్చరికి జూన్ 23rd, ఐ మీన్ ఈ మంత్లో 23rd వచ్చరికి వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు అనమాట. అండ్ అలాగే దీంతో పాటు ట్యాబ్ S7 ఫ్యాన్ ఎడిషన్ కూడా లాంచ్ అయిపోతున్నట్టు లీక్స్ అయితే వస్తున్నాయి అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇంకా నెక్స్ట్ వచ్చరికి రియల్మీ నుండి, రియల్మీ C25s ఈ మొబైల్ వచ్చరికి ఈరోజు అయితే ఇండియాతో లాంచ్ చేసింది. సో ఈ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చరికి 6.5 inch HD+IPS డిస్ప్లేతో వస్తుంది అనమాట. దీనికి ప్రాసెస్ చూసుకుంటే MediaTek Helio G85 ప్రాసెస్ వస్తుంది. అండ్ అలాగే 13 MP బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. అండ్ 6000 mAh బ్యాటరీ విత్ 18W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే దీనికి ప్రైస్ చూసుకుంటే రియల్మీ C25s 4GB + 64GB వేరియంట్ వచ్చరికి 10,000 rupees అయితే పెట్టింది. 4GB + 128GB వేరియంట్ వచ్చరికి 11,000 rupees అయితే పెట్టింది అనమాట. సో చూద్దాం ఇది ఎలా సర్వైవ్ అవుద్దు. సో ఇంకా నెక్స్ట్ iQOO నుండి, iQOO Z3 5G ఈ మొబైల్ వచ్చరికి ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. దీనికి స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చరికి 6.58 inch Full HD+ IPS డిస్ప్లేతో వస్తుంది అనమాట. విత్ 128 రిఫ్రెష్ అయితే వస్తుంది. అండ్ అలాగే దీనికి ప్రాసెస్ చూసుకుంటే Qualcomm Snapdragon 768 5G మోడెంతో వస్తుంది. అండ్ అలాగే ఇది వచ్చరికి 3GB ర్యామ్ వర్చువల్ ర్యామ్తో వస్తుంది. అండ్ అలాగే Android 11 out of the box వస్తుంది విత్ iQOO UI తో వస్తుంది అనమాట. అండ్ అలాగే బ్యాక్ వచ్చి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, మెయిన్ కెమెరా 64 MP అండ్ 8 MP 2 MP ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఇది మెగాపిక్సెల్ చూసుకుంటే 16 MP అయితే ఉంటుంది ఫ్రంట్ వచ్చరికి. అండ్ అలాగే 4400 mAh బ్యాటరీ విత్ 55W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ గైస్ దీనికి ప్రైస్ చూసుకుంటే 6GB + 128GB వేరియంట్ వచ్చరికి 20,000 అయితే పెట్టింది. అండ్ అలాగే 8GB + 128GB వేరియంట్ వచ్చరికి 21,000 అయితే పెట్టింది. అండ్ అలాగే 8GB + 256GB వేరియంట్ చూసుకుంటే 23,000 అయితే పెట్టిందనమాట. ఇదైతే iQOO గురించి. సో చూద్దాం ఇది ఎలా సర్వైవ్ అవుతుందో. అండ్ అలాగే పోకో నుండి కూడా Poco M3 Pro ఈ మొబైల్ కూడా ఈరోజు అయితే ఇండియా అయితే లాంచ్ చేశారు. దీనికి వచ్చరికి 6.5 inch Full HD+ IPS డిస్ప్లే అనమాట. 90Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇది MediaTek Dimensity 700 ప్రాసెస్ వస్తుంది. 48 MP బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18W సూపర్ ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే దీని ప్రైస్ చూసుకుంటే ఇది 4GB + 64GB వేరియంట్ వచ్చరికి 14,000 rupees అయితే పెట్టారు. అండ్ 6GB + 128GB వేరియంట్ వచ్చరికి 16,000 rupees అయితే పెట్టడం జరిగిందనమాట. పోకో వచ్చరికి మంచి మొబైల్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చరికి Realme 8 ఉంది సార్, Realme 8కి పోటీగా తీసుకొచ్చారనమాట. చూద్దాం ఇది ఎలా సర్వైవ్ అవుతుందో. సో ఇంకా నెక్స్ట్ వచ్చరికి OnePlus నుండి, OnePlus Nord N200 ఈ మొబైల్ వచ్చరికి గ్లోబల్గా లాంచ్ చేస్తారు, ఇండియాలో అయితే లాంచ్ అయ్యారు. దీనికి స్పెసిఫికేషన్ కొన్ని అయితే లీక్ అయిన, ఇది వచ్చరికి 90Hz Full HD+ IPS డిస్ప్లేతో వస్తున్నట్టు లీక్స్ చెప్తున్నాయి. అండ్ అలాగే లాంచ్ డేట్ వచ్చరికి జూన్ 15th అయితే లాంచ్ అయిపోతున్నారంట, లీక్స్ అయితే వస్తున్నాయి అనమాట. గ్లోబల్గా ఇది ఇండియాలో అయితే లాంచ్ అయ్యారు N సిరీస్ వచ్చరికి, చూద్దాం ఇండియాలో తీసుకొస్తారు ఈసారి అన్న తీసుకురారు. సో ఇంకా నెక్స్ట్కి వన్ ప్లస్ నుండి OnePlus 9 Pro కి ఒక అప్డేట్ వచ్చి వచ్చిందనమాట. ఈ అప్డేట్ చూసుకుంటే 11.2.77 అప్డేట్ అయితే వచ్చింది. దీని ఇది వచ్చరికి బగ్స్ అని ఫిక్స్ చేస్తున్నట్టు ఈ అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. మీరు ఎవరైనా OnePlus 9 కానీ 9 Pro కానీ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ వచ్చే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్కి వివో నుండి వివో Y73, నిన్న దీని గురించి చెప్పినట్టున్నాను స్పెసిఫికేషన్ కూడా. ఇది వచ్చరికి జూన్లో జూన్ 10th రిలీజ్ చేయబోతున్నట్టు వీళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట. చూద్దాం ఎంత ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారు. సో ఇంకా వచ్చరికి ఎంఐ నుండి MI 11 Lite, ఈ మొబైల్ వచ్చరికి అఫీషియల్ ఇండియాలో అయితే రిలీజ్ చేయబోతున్నట్టు మణుకుమార్ అయితే ట్వీట్ చేశాడు. అండ్ అలాగే 4GB వేరియంట్ వస్తుందన్నమాట. ఏదైతే చైనాలో రిలీజ్ చేశారో అది వచ్చరికి ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. MI 11 రూపంలో లాంచ్ అయిపోతున్నారు అనమాట. దీనికి స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చరికి 6.55 inch AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ అలాగే దీనికి ప్రాసెస్ చూసుకుంటే Qualcomm Snapdragon 732G 4G మోడెమ్తో వస్తుంది అనమాట. 64 MP బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 4250 mAh బ్యాటరీ ఉంటుంది. విత్ 25W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో చూద్దాం మీ స్పెసిఫికేషన్స్ లేదంటే మార్పు చేర్పులు చేసే ఏరియా తీసుకొస్తారో చూడాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ నుండి సామ్సంగ్ Galaxy M32, ఈ మొబైల్ వచ్చరికి FCC సర్టిఫికేట్ అయితే పొందిందనమాట. దీనికి బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటున్నట్టు, 15W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నట్టు FCC సర్టిఫికేట్లో అయితే తేలింది. అండ్ అలాగే దీని వచ్చరికి ప్రాసెస్ చూసుకుంటే MediaTek Helio G80 ప్రాసెస్తో రాబోతున్నట్టు లీక్స్ అయితే చెప్తున్నాయి. సో చూద్దాం వీళ్ళు ఆ ప్రాసెస్ తీసుకో లేదా చేంజెస్ చేసుకొని తీసుకొస్తారనేది చూడాల్సింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చరికి యాపిల్ నుండి యాపిల్ వచ్చరికి WWDC ఈవెంట్ అయితే కనెక్ట్ చేసింది నిన్నైతే నేను నైట్ వచ్చరికి. సో దీనికి సంబంధించి ఒక వీడియో అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటికైతే వీడియో ఎక్కువైపోయింది అనిపిస్తుంది నాకు, అందుకనే దానికైతే సపరేట్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను. సో ఇదైతే ఇప్పటివరకు సినీ అండ్ టెక్ న్యూస్, ఈ న్యూస్ మీకు గ్యారెంటీ నచ్చింది నాశనం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు సారంగ్ గౌడ్ పడి ఎప్పటికప్పుడు సినీ అండ్ టెక్ న్యూస్తో మీ ముందు ఉంటాడు. సో సారంగ్ గౌడ్ విత్ సారంగ్ గౌడ్ పడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.